కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ ప్రజలకు మినరల్ వాటర్ అంటే తెలియదు. ఇక్కడ ఇంటికో బావుంటుంది. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు తప్పనిసరిగా బావి తవ్వాల్సిందే. తాగునీరు ఇతర అవసరాలకు అంతా బావినీరే వాడుతుంటారు. బంధువులు వచ్చారంటే బొక్కెన బావిలో వేసి నీళ్లు తోడి చేతికి అందిస్తారు. ఇక్కడ ప్రజల జీవన విధానం ఎన్నో ఏళ్ల నుంచి నీళ్ల సమస్య ఉంటే ఇక్కడ బోర్లు పడాయనే ఉద్దేశంతో ముందు మా తాతలు కూడా ఈ బావులు తవ్వేది. ప్రతి ఇండ్లు ఇప్పుడు ముగ్గు పోసిన తెల్లారే ఫస్ట్ బావి తవ్వుకున్న తర్వాతనే ఇల్లు నిర్మాణం చేస్తారు. ఇంటింటికి బావి ఉంటుంది. ఇక్కడ ప్రజల జీవన విధానంకు ఈ బావులు అనేది ముడిపడి ఉన్నది. ఈ బావిలతో సంబంధం ఏర్పడ్డది. ఇక్కడి మహిళలు వేరే దగ్గర వేరే ప్రాంతాలకు పోయి నీళ్ళు తెచ్చుకునే బదులు ఖచ్చితంగా మన ఇంటి ముందట బావి ఉండాలని చెప్పి కూడా మహిళలు పట్టుబడతారు. అందుకే ప్రతి ఒక్కరు బావి తవ్వుతారు. చుట్టూ గుట్టలు, మధ్యలో లోతట్టు ప్రాంతంలో ఈ గ్రామం ఉంటుంది. 565 వరకు కుటుంబాలున్నాయి. వ్యవసాయమే ఇక్కడ ప్రజల జీవనాధారం. భూంపల్లి గ్రామంలో నీటి అవసరాలు తీర్చడానికి నీటి ట్యాంకులు ఉన్నాయి. ఇంటింటికి నల్లా ద్వారా నీటి సరఫరా జరుగుతోంది, కానీ వాటిని ఉపయోగించరు. బావి నీళ్లే స్వచ్ఛమైనవిగా భావిస్తుంటారు జనం. ఇంటి ముందు బావుంటే ఇంట్లో లక్ష్మి ఉన్నట్టేనని నమ్ముతారు. మాకు ఎప్పటి నుంచో బావిలు ఇవే తవ్వుకున్నాము. బోర్లు గినవి పడతలేవు. ఈ బావిలో నీళ్లే తాగుతున్నాం. బావిలే ఇది ఉన్నాయి. ఎప్పటి నుంచో పడుతున్నాయి మాకు ఈ బావిలు. తోడుకున్నాం, మంచిగానే ఉన్నాయి మాకు నీళ్లు. బావిలు తవ్వుకుంటే పడుతున్నాయి కూడా, నీళ్లు మస్తున్నాయి. ఎప్పటికీ బావిలే తోడుకుంటాం, బావిలలో తాగుతాం. ఆరోగ్యం ఏమి ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. ఎండాకాలంలోనూ బావులు నీటితో కలకలలాడుతాయి. 15 అడుగుల లోతులో కావలసినంత నీరు దొరుకుతుంది. ఇక్కడి బావుల లోతు అత్యధికంగా 60 అడుగులు ఉంటుంది. తొంగి చూస్తే పైకి నీళ్లు కనిపిస్తాయి. ఇక్కడ బోర్లు వేస్తే నీరు పడవు. బావులు తోడితేనే పుష్కలంగా నీరు వస్తుంది. చాలా మంది బోర్లు వేసినా నీరు పడలేదు, కానీ బావి తవ్వితే నీళ్లొచ్చాయంటున్నారు గ్రామస్తులు. ఇక అగ్గవే బాయిలే ఆడుకుంటాం. ఎప్పుడైనా బాయిలే ఇంటికి అయినా ఇప్పుడు బాయిలు. బాయిలే లేకపోతే నల్ల లేకపోతే ఇప్పుడు బాయిలే నల్లలు ఇప్పుడు బంద్ అయినాయి. మూడుద్దులే హస్తలు లేవు, అవి చేసుకుంటున్నాం. ఇక లేని బాయిల ఉన్నోళం లేని వాళ్ళం గట్లని చేసుకుంటున్నాం. ఇక పక్కింటి వాళ్ళం లేకపోతే గట్లా. అప్పటి నుంచి ఇల్లు కట్టేపటి నుంచి నీళ్ళు తాగుతున్నాం ఇవే, కానీ మాకు వచ్చే నీళ్ళు అయితే లేవు. ఇవే బావి నీళ్లు మాకు సౌకర్యం. బొంపెల్లూళ్ళే ఇంటింటికి బావి ఉంది. స్వచ్ఛమైన బావి నీరు ఆరోగ్యానికి మంచిదని ఇక్కడి ప్రజల విశ్వాసం. గతంలో చుట్టుపక్కల గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడినప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి బావుల్లో నీరు చేదుకుని వెళ్లేవారని చెబుతున్నారు స్థానికులు. మాకు బావిలు మంచిగా ఉన్నాయి, మంచిగా పడతాయి. 88% దాకా మంచిగా బావిలు మా బొంపల్లో ఉన్నాయి. మంచి వాటర్, కూల్ వాటర్, మంచిగా మినరల్ వాటర్గా ఉంటాయి. ఇక చెరువు మీదకి ఉంది కాబట్టి ఈ కిందికి నీళ్ళు బాగా వస్తున్నాయి కాబట్టి బావిలలో నీళ్ళు ఉన్నాయి. బావిలతో నీళ్ళు లేని మనకు ఇల్లు కట్ట రాదు. వాటర్ మంచిగా మినరల్ వాటర్గా మంచిగా పనిచేస్తాయి. తరాలుగా వస్తున్న చేతబావి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా జీవిస్తున్నారు భూంపల్లి ప్రజలు. అనాదిగా వస్తున్న సాదా బావుల జీవనాన్ని కొనసాగిస్తున్నారు భూంపల్లి వాసులు. తరాలు మారినా, తమ తలరాతలు మారినా బావిల్ని మాత్రం మర్చిపోవట్లేదు. అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని కొనసాగిస్తూనే మంచినీటి కోసం బావుల మీద ఇంకా ఆధారపడ్డారు. ప్రపంచమంతా రకరకాల ప్రత్యామ్నాయాలను వెతుకుతుంటే భూంపల్లి వాసులు మాత్రం ఇంకా సాదా బావుల మీదనే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భూంపల్లి వాసులకు బావులతో అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా.